తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ మన తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ఆదరణకు నోచుకోకుండా కొన్ని కట్టడాలు ఉన్నాయి. ఆ కట్టడాలు ఏంటంటే కొన్ని అపురూపమైనటువంటి కట్టడాలు. మనం వాటిని వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో మనము ఈ వీడియో చేయడం జరుగుతుంది. అందులో మనము మన దగ్గరలో ఉన్నటువంటి ఖమ్మం జిల్లాకి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నేలకొండపల్లి అనేటువంటి ఒక గ్రామంలో ఉన్నది ఈ యొక్క స్థూపము, అదే బౌద్ధ స్థూపము. ఇప్పుడు దాని గురించి మనం ఈ యొక్క వీడియోలో చూద్దాము. మీకు ఈ యొక్క వీడియో గురించి, ఈ యొక్క స్థూపం గురించి పూర్తి డీటెయిల్స్ తెలియాలంటే స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. మా యొక్క ఛానల్ మీకు నచ్చినట్లయితే, ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళి ఈ యొక్క స్థూపం యొక్క విశేషాలు ఏంటి, ఇది ఏ సంవత్సరంలో, ఏ క్రీస్తు పూర్వమా క్రీస్తు శకమా, ఏ సంవత్సరంలో ఎక్కడ జరిగిందని ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాము. సో ప్లీజ్ వెల్కమ్ మై ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఎదురుగా చూస్తున్నటువంటిది ఒక స్థూపము, బౌద్ధ స్థూపము. ఇది అనే ఎట్లాంటి ఆదరణకు నోచుకోకుండా శిథిలావస్థలో ఉండి కాలగర్భంలో కలిసిపోతున్నటువంటి స్థూపము. అలాంటి వాటిలో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుంటున్నాము. మన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అనేక బౌద్ధ క్షేత్రాలు ఉన్నాయి. ఈ బౌద్ధులు కట్టించినటువంటి ఆనాటి స్థూపాలు ఆనాటి చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నిలిచాయి. దానికి మనము చూపిస్తున్నటువంటి నిదర్శనమే ఈ బౌద్ధ స్థూపము. బౌద్ధులు కట్టించినటువంటి ఆనాటి స్థూపాలు ఆనాటి చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నిలిచాయని చెప్పాము. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా చాలా చాలా, అంటే ఇక్కడ మనకు ఎన్ని సంవత్సరాల క్రితము ఇవి కట్టడాలు జరిగినా కానీ ఇక్కడ పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంటుంది ఈ యొక్క క్షేత్రము. శాతవాహనుల తర్వాత ఇక్ష్వాకులు, సాయంకాలయనులు, మూలవంశం వారు బౌద్ధ మతాన్ని అవలంబించారు. అంతటి గొప్ప చరిత్ర కలిగిన బౌద్ధ స్థూపం ఖమ్మం జిల్లాకు చెందిన నేలకొండపల్లిలో ఉంది. అయితే ఈ నేలకొండపల్లిలో ప్రాచీనత, సాంస్కృతిక కళాపాలు, ఇంకా ఎన్నో కట్టడాలు కూడా ఉన్నాయి. మధ్యగూడెం గ్రామం నడుమ ఈ బౌద్ధ స్థూపం ఉంది. మనం ఎదురుగా చూస్తున్నటువంటిది బౌద్ధ స్థూపం. ఇక్కడ స్థానికులు దీనిని విరాటరాజు గద్దెగా పిలుచుకుంటూ ఉంటారు. ఆర్కియాలజికల్ సర్వే ప్రకారము ఈ స్థూపము క్రీస్తుకు పూర్వం 3వ శతాబ్దానికి చెందిన ఇక్ష్వాక వంశం వారు నిర్మించినట్టు చరిత్ర చెప్తుంది. ఇక్కడ అప్పటి నాణాలు, ఎర్రకోట ప్రతిమలు, పంచలోహ విగ్రహాలు, బౌద్ధుని కాంస్య విగ్రహాలు కూడా ఇక్కడ దొరికాయి. పాండవులు ఇక్కడ అజ్ఞాతవాసం చేశారని, గోగినపల్లిలో గోగులు కాశారని, బాణాపురంలో బాణాలు దాచారని, ఇక్కడ గోవుబడే అనేది చరిత్రకి సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయి. పూర్వకాలంలో లిఖితం అనేది లేదు కాబట్టి ఆనాటి మానవుడు ఏది చేసినా దాన్ని ఆచరించేవారు. అయితే ఇది ఒకప్పుడు విరాటరాజు గద్దెగా విలసిల్లుతూ ఉండేది. ఈ బౌద్ధ స్థూపం క్రీస్తుకు పూర్వము 3 ఏళ్ల క్రితము 100 ఎకరాల విస్తీర్ణంలో 100 అడుగుల నిర్మించారు. ఇది ఎన్నో ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని మట్టి దిబ్బగా మారింది. మట్టి తొలగించిన తర్వాత ఇది కేవలము 46 అడుగుల ఎత్తులో మాత్రమే కనిపిస్తుంది. బౌద్ధ భిక్షువులు దేశ సంచారం చేస్తూ సంఘారామాలతో నివసిస్తూ ధర్మ ప్రచారం చేశారు. ఆ సమయంలో తమ ఆరాధన కోసము సంఘారామాల్లో స్థూపాలు, చైత్యాలు నిర్మించారు. అయితే బౌద్ధుని నిర్యాణం తర్వాత ఆయన ధాతువులను 8 చైత్యాలుగా నిర్మించారు. వాటిని ఒక్కొక్కదానిగా అశోకుడు 7 చైత్యాలుగా విభజించి మొత్తము 70
సారీ అండి. అశోకుడు 7 చైత్యాలను తెరిపించి వాటిలో ధాతువును చిన్న చిన్న ఖండాలుగా చేసి 84,000 స్తూపాలను కట్టించడని చరిత్ర చెబుతుంది. దానికి సంబంధించిందే ఈ ఖమ్మం జిల్లాలోని బౌద్ధ స్తూపం. ఇది మన భారతదేశంలోనే అమరావతి కంటే కూడా అతిపెద్దదైన స్తూపం ఈ బౌద్ధ స్తూపం. కాకపోతే ఇప్పుడు ఆదరణకు నోచుకోకుండా శిథిలావస్థకు చేరుకున్నటువంటి స్తూపం ఇది. ఈ క్షేత్రము 1984లో పురావస్తు శాఖ జరిపిన తవ్వకాల్లో ఇది వెలుగులోకి వచ్చింది. క్రీస్తు శకము 2వ శతాబ్దంలో టోలమే అనే చరిత్రకారుడు రచించిన భూగోళ చరిత్ర గ్రంథంలో పేర్కొన్న నెల్సండ పట్టణమే నేటి ఈ నేలకొండ పల్లిగా పిలువబడుతోంది. అయితే దక్షిణ భారతదేశంలోని పర్యాటక క్షేత్రంగా విలసిల్లుతున్న ఈ ప్రదేశానికి పర్యాటకులు వస్తూ ఉంటారు. ఇక్కడ దీని పక్కన ఒక అందమైన చెరువు కూడా ఉన్నది. బౌద్ధ స్తూపానికి పక్కన రోడ్డుకి అవతల వైపు ఒక అందమైనటువంటి చెరువు కూడా ఉన్నది. ఇక్కడ ఇంకా ఎన్నో ఎన్నో నాణాలు, కాంస విగ్రహాలు కూడా బయటపడినట్టు ఇక్కడ వెలుగులో ఉన్నది. అది కూడా చరిత్రలో చెబుతున్నటువంటి శాంతి కోసము ఇక్కడ వాళ్ళు సంచారం చేసినటువంటి ప్రదేశంగా ఇది పేర్కొనబడింది. ఒక్కొక్క ఇటుక చాలా ఇంచెస్ తోటి, ఇప్పుడున్నటువంటి ఇటుక కాకుండా ఒక ఎర్ర ఇటుక ఇది. అప్పుడు ఆ కాలంలో ఉన్నటువంటిది దాదాపు ఇది 15 ఇంచెస్తో ఉన్నటువంటి ఇటుకకు ఇటుకలాగా ఉన్నది. ఇది చాలా దృఢమైనటువంటి కట్టడము. ఈ విధంగా మన తెలుగు రాష్ట్రాల్లో, అంటే వరంగల్, ఇలాంటి బౌద్ధ స్తూపాలు మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో ఉన్నాయి. అందులో ముఖ్యమైనటువంటిది, అతి పెద్దదైనటువంటిది ఈ యొక్క నేలకొండపల్లిలో ఉన్న బౌద్ధ స్తూపం. ఇక్కడికి ఫారెన్ బిల్గేట్స్ కూడా వస్తూ ఉంటారు. ఇక్కడిది ఒక పర్యాటక ప్రదేశంగా ఉన్నది. సో కాబట్టి వీవర్స్, మీకు మా యొక్క వీడియో నచ్చినట్లయితే, ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు అందివ్వాలి అనుకుంటే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ టు వాచ్ మై వీడియో.